రాజకీయ ప్రజా సామాజిక సమస్యలపై తనదైన అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి శాసనమండలి అందరికీ నమస్కారం. భారతీయుల క్వాలిటీ ఒక ఉడితాడుల, భారతీయుల క్వాలిటీ అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి ఈ యొక్క సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ చట్టాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని తూట్టుబుడుస్తూ ఈ చట్టాలు తయారవుతున్నాయి. ఈ దేశ ప్రజల్లో ఒక భయాందోళనలు కలిగించే రీతిలో ఈ చట్టాలు తయారవుతున్నాయి. ఇది భారత రాజ్యాంగాన్ని తూట్టుబుడిచే వీటికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ 9వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకి, 9వ తేదీ ఆదివారం సాయంకాలం 4 గంటలకి కస్తూర్దేవి గార్డెన్స్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్స్లో భారత రాజ్యాంగ పరిరక్షణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభకి ముఖ్య ఉపన్యాసకులుగా ప్రముఖ విశ్లేషకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు గాంచి సమకాలీన రాజకీయ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో ప్రజలకి సుపరిచితులైనటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు విట్టం బాలసుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క సభకి ఉపన్యాసకులుగా హాజరవుతూ ఉన్నారు. 9వ తేదీ సాయంకాలం 4 గంటలకి, 9వ తేదీ ఆదివారం సాయంకాలం 4 గంటలకి కస్తూర్దేవి గార్డెన్స్ ఎదురుగా జరిగే భారత రాజ్యాంగ పరిరక్షణ సభలో అందరూ పాల్గొవాలని, తద్వారా ఈ దేశ ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఉన్న ఈ చట్టాల రద్దు కోసం సాగించే మహా ఉద్యమంలో పాల్గొవాలని చెప్పని అందరినీ కూడా కోరుతున్నాను. దీనికి సంబంధించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. మన పుట్టుకనే ప్రశ్నించే చట్టం ఇది, కలియుగంలోనే దారుణం అన్న రీతిలో ఈ యొక్క ఎన్ఆర్సి, ఎన్పిఆర్, సిఏఏ చట్టాలకి వల్ల వచ్చే నష్టాలను మొత్తం కూడా తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రాలు మొత్తం కూడా వాడవాడలా పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా 20 ప్రచార రథాలతో 6 వివిధ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా ఈ ప్రచార రథాల ద్వారా ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక జనజాగృత జాగరణి కార్యక్రమం, ఏదైతే ప్రజల్లో ఒక చైతన్య కార్యక్రమం, అన్నిటికీ మించి 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి కస్తూర్దేవి గార్డెన్స్ ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాంగ పరిరక్షణ సభ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉపన్యస్తారు. అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క చట్టాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఉంటే ఆ సేతు హిమాచలం ఈ చట్టాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా వీధుల్లోకి వచ్చి పోరాటాలు సాగిస్తూ ఉంటే ఈ చట్టాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ చట్టాలు చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఈ చట్టాలు చేసిన అమిత్ షా గారిని ప్రశ్నిస్తుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారని మాట్లాడుతున్నారు. నాకు ఈ యొక్క సమస్యలో ఏ రాజకీయ పార్టీని విమర్శించడం నా నైజం కాదు, విమర్శించే ప్రశ్నే లేదు, కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని పోరాటం చేయడం నాకు తెలిసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిను విమర్శించే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా, నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం రంకెలు వేస్తూ వీధుల్లోకి వచ్చి వాడవాడలా కార్యక్రమాలు పెడుతున్నారే,
మరి ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఐఆర్ చట్టాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు వాడవాడలా మీటింగ్లు ఎందుకు పెట్టడం లేదు అని నేను అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు? కానీ అడగటం లేదు, ఎందుకంటే దీనిలో రాజకీయాలు చూపించడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు ఏదైతే ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికార వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల బిల్లును తీసుకొస్తే శాసన మండలి మా చేతుల్లో ఉంది, దాన్ని అడ్డుకున్నాం అని జప్పలు తలుచుకునే తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఐఏ చట్టాలకు వ్యతిరేకంగా మీ చేతుల్లో ఉండే శాసన మండలిలో ఎందుకు తీర్మానం చేయలేదంటే ఏ సమాధానం చెప్తారు? కానీ నేను అడగటం లేదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ రాజకీయ పార్టీని విమర్శించడం ఈ యొక్క సమస్య విషయంలో నా నిజం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర రాజధానిలో అమరావతిలో ఉన్నటువంటి భూములు కాపాడుకునేదానికి వీధుల్లోకి వచ్చి ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటాలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారే, మరి ఈ చట్టాలు చేసిన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా, ఈ చట్టాలు చేసిన అమిత్ షా గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారైనా తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఎందుకు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ప్రశ్నించలేదంటే మీరు ఏ సమాధానం చెప్తారు? అయినా నేను అడగటం లేదు, ఖచ్చితంగా అడగటం లేదు, ఇది విమర్శ కాదు. ఏదైతే ఎన్ఆర్సి సిఐఏ ఎన్పిఆర్ల వ్యతిరేకంగా భారతదేశంలో ఉవ్వెత్తున ఒక ఉద్యమం సాగుతూ ఉందో ఆ ఉద్యమంలో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ చట్టాల రద్దుకి పోరాటం చేయాలి, కానీ దీంట్లో తీసుకుని వచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే దాన్ని ఎవరు కూడా సహించే ప్రశ్న లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన 124 ఏదైతే ఎన్పిఆర్ లో అభ్యంతరకర ప్రశ్నలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా 124 జీవోనే జారీ చేశారు. ఇంకా కూడా ఈ సమస్య మీద ఈ దేశంలో ఎరుగెత్తి బహిరంగంగా నిరసన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. అన్ని టీవీలో చూసాం, అన్ని పత్రికలు చూసాం, దాన్ని మరచి ఈ చట్టాలు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ చట్టాలు చేసిన నరేంద్ర మోడీ గారిని, ఈ చట్టాలు చేసిన అమిత్ షా గారిని ప్రశ్నించాల్సిన గొంతులు, కొన్ని గొంతులు, తెలుగుదేశం పార్టీ గొంతులు వాళ్ళని ప్రశ్నించకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క సమస్యలో ఆయన నిద్ర బుర చల్లాలనుకుంటే ఆ బురద ఆ చల్లే తెలుగుదేశం పార్టీ నాయకులు నిద్ర పడుతుంది తప్ప మరొకరి మీద కాదని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి నేను అందరికీ మనం చేసేది ఒకటి, ఇది రాజకీయ పార్టీలకు అతీతమైన సమస్య, రాజకీయాలకు అతీతమైన సమస్య. అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో జన్మించిన ప్రతి భారతీయుడి సమస్య. నేను భారతీయుణ్ణి, ఈ గడ్డ మీద పుట్టా, నా పుట్టుక నన్ను భారతీయుడి చేసింది. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సర్టిఫికేట్ నాకు అవసరం లే, నాకే కాదు ఏ భారతీయుడికి అవసరం లే, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులే. ఇన్నేళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎవరు భారతీయులో కాదు మేము సర్టిఫికేట్ ఇస్తామంటే దానికి మేము సిద్ధంగా లేం, ఆ సర్టిఫికేట్ ఇవ్వాల అన్నది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆలోచన. అందుకే ఈ యొక్క సిఐఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ చట్టాలని దుర్వినియోగం చేయటం, అందుకే దాని నిరసనగా మాట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి ఈ సమస్య మీద పోరాటం చేసేదానికి చిత్తశుద్ధిగా అందరూ కలిసి రావాలని, దీనిలో రాజకీయాలు చూపించే ప్రయత్నం చేయవద్దని, ఈ చట్టాలు జారీ చేసిన నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ప్రశ్నించి ఈ చట్టాల రద్దుకి ఇంకా ముందడుగు వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చట్టాల విషయంలో చాలా స్పష్టంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్ఆర్సీని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఎన్పిఆర్ లో అభ్యంతరకర ప్రశ్నల్ని నిలిపివేస్తూ 124 జీవో ఇచ్చారు. అంతేతున్నా అయా తెలుగుదేశం పార్టీ నాయకులారా, 4 రోజుల నుంచి పార్లమెంట్ జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ యొక్క సిఐఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ మీద వచ్చే ఇబ్బందుల్ని పార్లమెంట్ లో ఎరుగెత్తి చాటుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు అమరావతిలో ఉండే భూముల కోసం మాట్లాడుతున్నారు, ఈ తేడా కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు
భారతదేశ పార్లమెంట్ లో ఈ చట్టాల వ్యతిరేకంగా గొంతులు పోయేటట్టు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని అడిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ సమాధానం చెప్తారు? అయినా దీన్ని రాజకీయ పార్టీల సమస్యగా చేయటం నాకు ఇష్టం లేక రాజకీయాలు ప్రస్తావించడం లేదు. లేటుగా వచ్చారు. చెప్పు బలవంతం కంటెంట్ 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 కరెక్ట్ రాదు. తీసుకుంటే కరెక్ట్ కంటెంట్ వస్తుంది. లాస్ట్ వచ్చు అక్కడ కరెక్ట్ కంటెంట్ రాదు సార్.